శ్రీనివాసరావు గారు ఈరోజు మన మెట్రోలో ఆందోళన చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారికి సంఘీభావంగా మొత్తం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు కూడా నల్ల టీషర్ట్లు వేసుకొని మెట్రోలో ప్రయాణం చేయాలి అందరూ చంద్రబాబు అరెస్ట్ని నిరసిస్తూ ప్రశాంతంగా ఎక్కడ ఏమి ఎక్కడ ఎవరికి ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాంటివి కూడా ఏమి ఉండవు అది చేయాలని పిలుపునిచ్చారు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అయితే ఇక్కడ తెలంగాణ అధికారులు తెలంగాణ గవర్నమెంట్ రైల్వే స్టేషన్లన్నీ మూసేసినట్టు మియాపూర్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ మూసేశారని మెట్రోలో ప్రయాణాల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్పి మనం విజువల్స్ కొన్ని చూసాం ఆపుతూ ఉన్నారు అందరినీ ఏంటిది ఎందుకు భయపడుతుంది తెలంగాణ ప్రభుత్వం యాక్చువల్గా కాల్చుకుంటున్నారా లేకపోతే యాక్చువల్గా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మద్దతుదారులు ఎవరు కూడా ఆందోళన చేయడానికి చేయట్లేదండి మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు టికెట్ కొనుక్కుని నల్ల డ్రెస్ వేసుకుని మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ నిరసనని వాళ్ళ దుస్తులు నల్ల దుస్తులు ధరించి ఇదిగో ఈ అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి దానికి నిరసనగా ఆయనకి మద్దతుగా వాళ్ళు మెట్రోలో టికెట్ కొనుక్కుని మెట్రోకి ఆదాయం ప్రయాణం చేస్తున్నారు మీకు ఏం రోగం వచ్చిందని మూసారు ఎవడ చెప్పాడు ఈ అధికారులకి ఈ అధికారులు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారా ఇంకా దొర బానిసలుగా పనిచేస్తున్నారా దీనికి ఆదేశాలు ఎవడిచ్చాడు చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తే ఎలక్షన్ కమిషన్ నూటలు ఉండాలి కదా టికెట్ కొనుక్కుని నల్ల ఏ డ్రెస్ వేసుకోవాలి నువ్వు చెప్పు లేకపోతే నువ్వు చెప్పు ఏ డ్రెస్ వేసుకోవాలా ఒక నాయకుడికి అన్యాయం జరిగింది వాళ్ళ అభిమానులు వాళ్ళ మద్దతుదారులు ఆయనకు మద్దతుగా నల్ల డ్రెస్ వేసుకుని టికెట్ కొనుక్కుని వెళ్ళారు వాళ్ళు కూడా ఏమన్నా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా రైల్లో ప్రయాణం రైల్లో తీసుకెళ్ళకూడని వస్తున్నాయని తీసుకెళ్తున్నారా సిగ్గులేదా మీకు రైల్వే స్టేషన్ మూసేస్తారా అంటే ఈ రోజుకు ఒక నిరసన ప్రకటిస్తే మీరు మొత్తం దుకాణం వేసే దేశంలో ఉన్నారేంటి దీనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అధికారులు వాళ్ళ నుంచి ఆదేశాలు వస్తే అంటే ఈ గుజరాతీ బ్యాచ్ చెప్పినట్ట చపాతీ బ్యాచ్ అంటే చపాతీ బ్యాచ్ చెప్పినట్టు మీరు వింటారా ఇక నువ్వు ఎలక్షన్ కమిషన్ నువ్వు ఏ రకంగా ఇది ఏదన్నా అంటే మమ్మల్ని విమర్శలు చేస్తారు ఊరుకోపోతావు నువ్వే ఉండవయ్యా వీఆర్ పబ్లిక్ సర్వెంట్ వీఆర్ పబ్లిక్ నువ్వు పబ్లిక్ సర్వెంట్వి నీకు మాకు నీకు తేడా ఏంటంటే నువ్వు ఒక బాధ్యత ప్రతినిధిగా నేను ఉంచావు దానికి కొన్ని అర్హతలు నిర్ణయించారు అంతకు మించి నువ్వు ఎక్స్ట్రా చేయడానికి లేదు లేదా దొర బిడ్డ ఇలాంటివి చేసాడు అనుకో ఆల్రెడీ వాళ్ళకి ఈ ఎలక్షన్ తర్వాత బైబై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సెలవు వాళ్ళు సెలవు ప్రకటిస్తున్నారు మొదట్లో విక్రించి వికిలి నవ్వులు నవ్వి తర్వాత మీకు ఎక్కడ పనేటి మీ ఊరు వెళ్ళి చేసుకున్నాను ఏ ఊరు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఇవన్నీ మాట్లాడి నిన్న మొన్న ఒక అతను మంత్రి అంటాడు సెటిలర్స్ అందరూ కాంగ్రెస్ కొట్టేస్తాడు అందరం తరిమేస్తాం కొట్టు చూద్దాం అసలు నువ్వు కరీంనగర్ హైదరాబాద్ ఎందుకు వస్తావు నువ్వు కరీంనగర్ కదా హైదరాబాదీలు వీళ్ళు ఆంధ్రవాదీలు కాదు వీళ్ళందరూ హైదరాబాదీలే అక్రాస్ ఇండియా దేశం మొత్తం హైదరాబాద్ మీరు ఎలా ఓవరాక్షన్ చేస్తే రేపు వద్దని బీజేపీ వాళ్ళు యూటీ అంటారు దోలు తీరిపోతుంది మీకు నువ్వే వీస తీసుకుని రావాలి రాజశేఖర రెడ్డి చెప్పినట్టు తెలంగాణ ఇస్తే వీసా తీసుకుని రావాలని చెప్పిన రాజశేఖర రెడ్డి రుచి అయిపోయాడు మీకు బీజేపీ వాళ్ళకి కానీ ఇళ్ళకి కానీ తెలంగాణ రావడానికి అడ్డంగా పడుకున్నాడు నేను అడ్డమో కాదు నిలువు కాదన్నాడు ఆ రాజశేఖర రెడ్డి టేస్ట్ అయిపోయాడు వెళ్తే మీరు ఏ రకంగా తెలంగాణ వాదులు కదా అవును బీజేపీ వాళ్ళకేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకున్న రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు వాళ్ళకి రుచి భావజాలం ప్రకారం నిత్యం ఒక అగ్నిహోత్ర అవధాని ఒక రకంగా చంద్రబాబు గారు చెప్పుకోవాలంటే పచ్చి హిందూ ధర్మాన్ని పాటిస్తాడు ఆయన చేతిలో బైబిల్ లేకుండా అడుగు కూడా బయట పెట్టదు విజయలక్ష్మి గారు తిరుపతి గుడికి కూడా వీళ్ళు వైసీపీ రంగులు వేస్తున్నారు దుర్గమ్మ గుడి దగ్గర ఏమో అన్యమత ప్రచారం చేస్తారు అతను అంత టేస్ట్ అంటే ఏముంది అతను రుచి అంత బాసీకి వేస్తున్నారు ఏంటి చెప్పాలా
అంటే వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళేమో అని అనుమానమవుతున్నారు. ఇప్పుడు ముషరాఫ్ ఇండియా నుంచి వెళ్ళాడు, అద్వానీ గారు పాకిస్తాన్ నుంచి వచ్చాడు, బాగానే ఉంటారు వాళ్ళు, బాగానే ఉన్నారు. వీళ్ళు ఏమైనా అలా దొంగసాటికి వచ్చేసారు, ఎప్పుడో దేశ విభజన జరిగినప్పుడు వీళ్ళ మూలాలు ఏమైనా అక్కడ ఉన్నాయేమో చూసుకోవాలి మనం. ప్రమాదం, ప్లాంటర్స్ అంటారు. ఇక్కడేమో ఎంఐఎం అతనితోటేమో స్నేహం, ఇతని ఇళ్ళకి ఎక్కడికెక్కడ పోటీ చేసి వాళ్ళని హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ జీవితం అంతా కుట్రలేనా, ప్రజలకు మంచి చేసి చాలా మంచి పేరు తెచ్చుకుని ఓటు అడగాలన్న జ్ఞానం లేదా? కాబట్టి ఈ ముఠా, మోడీ జగన్ కేసీఆర్ ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాకే గట్టి దెబ్బ పడబోతూ ఉంది. ఇవాళ మెట్రోలో వెళ్ళి చేసిన విన్య, ఇప్పుడు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇక్కడ లాండ్ ఆర్డర్. మెట్రో ఎందుకు మూసారు మీరు? దానికి సమాధానం చెప్పాలి అర్జెంటుగానే. ఇది ఏం జరుగుతుంది చెప్పమంటారా? ఎవడో ఒక హోటల్కి వెళ్తాడు, ఆ జేబులో సరిపడగా డబ్బులు ఉండవు, ఓ ప్లేట్ ఇడ్లీ కొనుక్కోవాలనుకుంటాడు. ప్లేట్ ఇడ్లీ సరిపడగా డబ్బు లేక సగమే ఉంటాయి, సింగిల్ ఇడ్లీ తిని గ్లాసుడు మంచినీళ్ళు తాగి చెయ్యం మూతి తుడుచుకుంటా ఒంటి మీద ఉన్న బట్టలకే బయటకు వస్తుంటే రోడ్డు మీద డబ్బులు దొరుకుతాయి ఒక మూట. ఎవడో బలిసినోడు ఏఐటీ వాళ్ళు వచ్చేసినప్పుడు అలా రోడ్డు మీద పడేస్తే దొరుకుతాయి. అలా దొరికింది కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం. అవకాశం అసలే రెండుసార్లు తెలంగాణ తెచ్చినోడికి రెండుసార్లు ఇచ్చాం, తెలంగాణకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకోసారి ఇద్దామని కాంగ్రెస్ వాళ్ళు అడగకుండానే ప్రజలు తెలంగాణ అసలు సిసలు తెలంగాణ సమాజం అనుకుంటున్నారు. అవును, తెలంగాణ కోటి రత్నాల వీణ, తెలంగాణ తెచ్చినోడు అపస్వరాలు పలికిస్తున్నాడు, అపశబ్దాలు వస్తున్నాయి. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి మృగ్యమైపోయినాయి. డిఎస్సీలు ప్రకటించి ఇవాళ ఏపీఎస్సీలు ఆత్మహత్య చేసుకుంది ఒక అమ్మాయి, అది కూడా చేయలేకపోయారు మీరు. ఇలాంటివన్నీ వాళ్ళ లోపాలు చాలా ఉన్నాయి. అమరుల ఆత్మత్యాగాలని వీళ్ళు చాలా హీనంగా చూశారు. మహిళల గురించి మాట్లాడతారు, మొదటి క్యాబినెట్లో అసలు మనుషులు మహిళలు లేరు. ఇలాంటివన్నీ ఇప్పుడే చుట్టుకుంటాయి లాస్ట్లో. పైగా దురహంకారం, దురహంకారం, పట్టపగ్గాలి ప్రజలు ఏదైనా సహించారు. నువ్వు నా సేవకుడిగా ఉండాల్సినప్పుడు నువ్వు నీ అర్హ అహంకారం ఏంటి అది సహించరు. డిసైడెడ్ తెలంగాణ సమాజం. మరి ఇన్నాళ్ళు నీకు మద్దతుగా ఉన్న సెటిలర్స్, నువ్వు సెటిలర్స్ని ఎవరిని ఏదో తరిమేస్తానంటున్నావు కదా, వాళ్లే కదా నీకు మద్దతుగా నిలిచింది. అప్పంపప్పం చపాతీ బ్యాచ్ అంతా వాళ్ళు నార్త్ నుంచి దిగేసిన వాళ్ళు అందరూ బీజేపీ వెనకాల పోయారు. ఇది వరకట్లా లేదు, బీజేపీ కూడా కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే మార్వాడీలు గుజరాతీ బ్యాచ్ 300 మంది నార్త్ ఇండియా నుంచి వచ్చేస్తున్నారు అక్కడ. వాళ్ళు జాయిగా చాప కింద నీళ్ళగా వాళ్ళు కొంత వచ్చారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి లాగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి కొంపు నుంచి ఒకడు ఇక్కడ ఉన్నాడు. వివిధ జిల్లాల్లో ఏదో రూపం ఉద్యోగానికో వ్యవసాయానికో ఎప్పుడో వచ్చేసో, ఇప్పుడే వచ్చో, నిన్నే వచ్చో, ఏదో రకంగా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ నీకేసా మద్దతు ఇచ్చారు. మా కడియం శ్రీహరి, మా ఎర్రబల్లి దయాకర్రావు, మా శ్రీనివాస యాదవ్, మా కేసీఆర్. మీరు పచ్చిపూతులు తిట్టినా కానీ బాగా వినసొంపుగా విన్నారు వాళ్ళు. సిగ్గు లేదనుకోండి వాళ్ళకి, అది వేరే కదా. కానీ మిమ్మల్ని కోరుకున్నారు వాళ్ళు. ఈ బీజేపీ శాపాది బ్యాచ్ మాకు ఎందుకురా బాబు, కాంగ్రెస్ అంటరాని పార్టీ మాకు జీవితకాలం వ్యతిరేకించామని మీ బారిన పడ్డారు, మీ పాలన పడ్డారు వాళ్ళు. మీరు వద్దన్న తిట్టిన చేతకరించుకున్న మీ వెనకాల ఉన్నారు, మీరు కూడా బాగానే ఉన్నారు వాళ్ళతో, కాదంటలేదు. మరి వాళ్ళ మనోభావాలు గుర్తించాలి కదా, వాళ్ళ హృదయం గాయపడింది కదా. అక్కడ ఒక రాక్షసుడు, అరాచకవాది, భూచోడు అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పర్సన్ని ఆ రకంగా వేధిస్తున్నాడు, పచ్చిపూతులు తిడుతున్నారు. వాళ్ళ శ్రీమతిని అసెంబ్లీలో చాలా దారుణంగా కించపరిచారు. అప్పుడు మీ నోటి నుంచి ఒక మాట రావద్దా? తప్పు కదా అది, సరే దాన్ని భరించారు. ఇవాళ మీరు వెక్కిరించారు మద్దతు ఇవ్వకపోగా, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు. మీరు ఏదో మొసలు కన్నీరు కారుతున్నారు. వీళ్ళు నిరసన చెప్తుంటే మీ ఊరు ఇక్కడ చేస్తాం ఏంటి, మీ ఊరు పోయి చేసుకోమంటావా, ఇక్కడ చేస్తారా? చూడు రేపు పొద్దునేమో మీరు ఏదైతే ఇచ్చారో. ఇప్పుడు త్రేతాయుగంలో ఏమో ఇదంటే అండి, దేవుడి వెంటనే ప్రత్యక్షం అయిపోయిపోడు, ఇలాగనగానే పని జరిగేసింది. ద్వాపర యుగంలో కొంచెం పాపం పండిన తర్వాత, వంద తప్పులు చేసిన తర్వాత శిశుపాలుడికి శరచ్ఛేదం అయ్యింది. ఇప్పుడు అలా కాదు కలియుగంలో, నువ్వేమిచ్చావు అది అండ వచ్చేస్తుంది. మీరేమిచ్చారు? ధర్నాచౌక్ మూసేశారు,
నిరంకుశం నిర్బంధం అలా అపాయింట్మెంట్ లేవుగా అపాయింట్మెంట్ లేవు సీఎం అపాయింట్మెంట్ మాత్రం కొడదు మీకు అన్ని ఏమీ లెక్కలు రాసుకున్న రాళ్ళు ఉన్నాయి మీకన్న ముదిర్ బ్యాచ్ కాంగ్రెస్ వాళ్ళు మీరందరూ నిర్వీర్యం చేశారు మీ ఎమ్మెల్యేని కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పవర్ఫుల్ రాష్ట్రమంతా ప్రభావం చూపించలేకపోయినా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి రారాజులే కాంగ్రెస్ వాళ్ళు రకంగానే ఆ రకంగా బలిసిపోయి ఉంటారు వాళ్ళు ఇక వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతాడు మేమే కాపాడాలా కానీ మేము కూడానే వాళ్ళు వద్దన్నాక వాళ్ళు ఎవ్విపోయేలా చేస్తున్నారు మీరు చేసేసారు ఈసారికి మటుకు మీకు సెలవు మళ్ళీసారి మీ పార్టీ ఉంటే చూద్దాం ఓకే రైట్ సార్. Like, share and subscribe to Rajaneeti channel.